చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఇలా మాట్లాడుతుంటారు, నీ నాటకాలు చాలే, ఇంక నీ డ్రామా లాపు. ఓకేనా, చిన్న చిన్న విషయాలకి బాధపడడం కాదు, కొద్ది కొత్తగా ఆలోచించు. నువ్వేం చిన్నపిల్లాడు కాదు, ఓకే? ఏడవడం మానేసి, ఏడవడం చిన్నపిల్లాడు లక్ష్యం. నువ్వు ఇంకా చిన్నపిల్లాడు కాదు. చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ నువ్వు ఇలా డల్ అయిపోకూడదు. ఇలాంటి విషయాలన్నీ పిల్లల్ని పేరెంట్స్ అంటూ ఉంటారు కదా, అవన్నీ ఎందుకంటున్నారు, ఆ పిల్లలు ఎందుకంత బిహేవ్ చేస్తున్నారు, ఈరోజు ఈ వీడియో మీకోసం. ఇలాంటి పేరెంటింగ్ వీడియోస్, మోటివేషన్ వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్లోడ్ చేసిన వెంటనే మంచి వీడియోలు మీకు రావాలనుకున్నా, నాతో లైవ్లో డిస్కస్ చేయాలనుకున్నా, పక్కనే ఉండే గంట సింబల్ హిట్ చేయండి. అందరికీ నమస్కారం. ఇందాకేంటబ్బా అన్ని డైలాగ్స్ వేశారు అంత పేరెంట్స్ చాలామంది అంటూ ఉంటారు. బాగా చూస్తూనండి పిల్లలు భలే మనం, అరే నువ్వు ఎందుకు నాటకాలు వేస్తున్నావు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళకూడదనే కదా ఈ డ్రామాలన్నీ, నిన్న ఎలాగో ఇప్పుడు మీ డాడీ పంపిరలే కొసేపు కూర్చో అని చెప్పి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ పిల్లలకి ఫస్ట్ మనం నేర్పించాల్సింది ఎమోషన్, బిహేవియర్ రెండు ఉంటాయండి. వీళ్ళక్కడ ఎమోషన్ ద్వారా వచ్చే బిహేవియర్ని మీరు చూస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే పిల్లలకి ఎమోషన్కి బిహేవియర్కి ఉండే డిఫరెన్స్ నేర్పించండి, సో దట్ వాళ్ళు చాలా బాగా ఎమోషనల్లీ స్ట్రాంగ్ అయ్యే పిల్లలుగా తయారవుతారు. సార్, ఎమోషన్కి బిహేవియర్కి డిఫరెన్స్ ఏంటి? కోపం రావడం ఎమోషన్, కోపం వచ్చిన తర్వాత కొట్టడం బిహేవియర్. బాధ రావడం ఎమోషన్, బాధ వచ్చిన తర్వాత గ్లాసులు తీసి పగలగొట్టడం బిహేవియర్. ఇప్పుడు మనం చూసేదంతా పిల్లల్లో బిహేవియర్ని చూస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే వాళ్ళ ఎమోషన్ని రైట్ డైరెక్షన్లో పంపించండి, డెఫినెట్గా వాళ్ళ బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది. అది చెప్పడానికి మీకు ఫోర్ బ్యూటిఫుల్ టిప్స్ చెప్తానండి. ఈ ఫోర్ బ్యూటిఫుల్ టిప్స్ కనుక పిల్లలకి నేర్పిస్తే ఈ రోజుటి నుంచి ఎమోషన్ వల్ల మనకే ప్రాబ్లం రాదండి. ఎప్పుడు ఎమోషన్ చాలా పాజిటివ్ ఉంటుంది, నో ప్రాబ్లం, కోపం అందరికీ వస్తుంది. కానీ కోపం వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తామో అదే మన నెగిటివ్ కానీ పాజిటివ్ బిహేవియర్గా ట్యూన్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు ఎమోషన్ తప్పు లేదు, దాన్ని ఎలా మనం రియాక్ట్ అవుతున్నా అనేది తప్పు. ఇప్పుడు పిల్లలకి ఆ రియాక్షన్ పాజిటివ్ ఎలా నేర్పించాలో నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, ఈ రోజుటి నుంచి ఎమోషన్కి బిహేవియర్ చెప్పముందు మీరు పిల్లలకి చెప్పాల్సింది, నాన్న ఎమోషన్స్ అందరికి వస్తాయి, బాధ, కోపం, ఆనందం ఇవన్నీ అందరికి వస్తాయి. కానీ బాగా గుర్తుపెట్టుకో, నీ ఎమోషన్కి నువ్వే రెస్పాన్సిబుల్. ఫస్ట్ టీచ్ హిమ్ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ ఎమోషన్. చాలామంది ఏమంటారంటే వాడు నా కోపం తెప్పించాడు అందుకే నేను వాడిని కొట్టా, నా కోపం వచ్చింది వాడిని కొట్టా, నా కోపం వచ్చింది వాడిని కొట్టా. నీ కోపం వాడు తెప్పించిన బిహేవియర్ ఎవరు కొట్టారు? తప్పు నీది. ఫస్ట్ టీచ్ హిమ్ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ ఎమోషన్, దెన్ హీఈస్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ బిహేవియర్. అర్థమైందా? ఫస్ట్ పిల్లలకు అది మీరు నేర్పించాలి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే అన్నయ్య ఎప్పుడు అలా అంటుంటాను, నువ్వు ఇంకోసారి అన్నయ్య మాటలు పట్టించుకోబాకండి. కాదు, పట్టించుకోవాలి అన్నయ్య మాటలు. రేపటి రోజున ఇంతకంటే పెద్ద వ్యక్తులు వచ్చి ఫ్యూచర్లో ఏదైనా అన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి బిహేవియర్ రాకూడదు కదా. సో ఫస్ట్ టీచింగ్ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ బిహేవియర్. రెండోది చాలా ఈ హీఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఆర్ షీఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అదర్స్ ఎమోషన్. అవతల వాళ్ళకి కోపం రావడం, అవతల వాళ్ళకి బాధ కలగడం అది ఇతని బాధ్యత కాదు, ఈ పిల్లల బాధ్యత కాదు. మామూలుగా మనం ఏం చేస్తామంటే అరే నువ్వు వాడికి కోపం తెప్పించే పనులు చేస్తున్నావు, ఎస్ వాడు కోపం తెప్పించే పనులు చేస్తున్నాడు, కానీ అతని బిహేవియర్ మాత్రం ఇతని చేతిలో లేదు. ఫస్ట్ సెకండ్ పాయింట్ కూడా, వాళ్ళ ఎమోషన్స్ నీ బాధ్యత కాదు అనేది నేర్పించండి. ఇది నేను దీని గురించి సపరేట్గా వీడియో కూడా చేస్తున్నాను, వాళ్ళ ఎమోషన్స్ నీ బాధ్యత కాదు అనేది కూడా చూపించండి. మూడోది, లేబుల్ దేర్ ఎమోషన్స్ అండ్ టీచ్ హిమ్ హెల్తీ కోపింగ్ స్కిల్స్. అంటే ఏంటి సార్? వాళ్ళ ఎమోషన్ లేబుల్ చేయండి, అరే నీకు కోపం వస్తుంది, అరే నీకు బాధ కలుగుతుంది, నీకు ఆనందం కలుగుతుంది అని చెప్పి ఫస్ట్ ఎమోషన్ని తెలిసే విధంగా చేయండి. దాని తర్వాత కోపం వచ్చినప్పుడు, నాన్న నీకు కోపం వచ్చినప్పుడు అన్నయ్యని కొట్టావు కదా, అన్నయ్యని కొట్టావు, మళ్ళీ నేను నిన్ను అరవాల్సి వచ్చింది, డాడీ నిన్ను తిట్టాల్సి వచ్చింది, ఇవన్నీ కాకుండా కోపం వచ్చినప్పుడు అన్నయ్యని కొట్టకుండా ఇంకేమేం పనులు చేయొచ్చో ఒక్కసారి హెల్తీ దాన్ని ఎలా ఎదుర్కోవచ్చు అనేది ఫస్ట్ నేర్పించండి. కోపం వచ్చినప్పుడు, నన్న బాధ కలిగినప్పుడు నువ్వు వెళ్ళి డల్గా కూర్చున్నావు కదా, అలా కాకుండా బాధ కలిగినప్పుడు నువ్వు వచ్చి నన్ను హక్ చేసుకోవడం లేకుంటే డాడీకి వెళ్ళి కిస్ ఇవ్వడం ఇలాంటివి ఏమైనా చేస్తే నీకు ఏమన్నా హెల్తీ కనిపిస్తుంది ఒకసారి చూడు. ఫస్ట్ లేబుల్ దేర్ ఎమోషన్స్ అండ్ టీచ్ దెమ్ ఇంకేం మెథడ్స్ ద్వారా ఇది హ్యాండిల్ చేయొచ్చు, కొట్టడం కాకుండా ఇంకేం చేయొచ్చు అనే అదర్ టెక్నిక్స్ కూడా నేర్పించండి. నాలుగోది చాలా ఇంపార్టెంట్, చాలామంది ఎమోషన్స్ని ఒక ఎక్స్క్యూజ్గా పెట్టుకుంటారు. పిల్లలు ఏం చేస్తారు తెలుసా, నాకు కోపం వచ్చింది, నేను అన్నం తినపో, కోపం వచ్చింది కాబట్టి ఎక్స్క్యూజ్గా తీసుకొని నా పని చేయట్లేదు, నేను బాధలో ఉన్నా, నేను హోంవర్క్ చేయను, నన్ను టీచర్ తిట్టింది, నేను ఈరోజు క్లాస్కి వెళ్ళను. ఎమోషన్ ఎక్స్క్యూజ్గా నెవర్ అలౌ యువర్ కిడ్ టు షో ఎమోషన్ యాజ్ ఎ ఎక్స్క్యూజ్. ఎప్పుడు కూడా ఎమోషన్ ఎక్స్క్యూజ్గా ఉండకూడదు, అది చాలా చాలా ప్రమాదం కూడా. మీరు పిల్లలకు ఫస్ట్ అది నేర్పించాలి. సో నాలుగు పాయింట్స్. ఫస్ట్,
he is responsible for his own emotion. Second, he is not responsible for others' emotions. Muradi, label and teach healthy coping skills. Ante ఆ ఎమోషన్ ఇంకెలా హ్యాండిల్ చేయొచ్చు, కోపాన్ని కొట్టకుండా ఇంకెలా హ్యాండిల్ చేయొచ్చు అనేది హెల్తీగా చూపించండి. నాలుగోది, నెవర్ అలౌ యువర్ కిడ్ టు షో ఎమోషన్ యాజ్ ఎక్స్క్యూస్. మనం ఏదైనా పనులు చేయాలన్నా కూడా మీరే చూడండి, కొన్నిసార్లు స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు డైలాగ్ వేస్తారు పెద్దవాళ్ళు కూడా. ఏం తెలుసా, నీరో స్ట్రెస్, నేను ఇప్పుడు ఏ పని చేయను, నాకు ఈరోజు మూడు బాగాలేదు, నేను కామ్గా కూర్చుంటా. అంటే మూడు బాగాలేదు అని ఒక ఎక్స్క్యూజ్, ఒక ఎమోషన్ ఎక్స్క్యూజ్గా చూపిస్తున్నారు. అది పిల్లలకి ఎప్పటి నుంచి నేర్పించకండి. సో ఈ నాలుగు టిప్స్ పిల్లలకి ఎమోషన్కి బిహేవియర్కి మధ్య డిఫరెన్స్ చూపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.